फ्रेंड्स वीडियो स्टार्ट वीडियो ने लाइक चेंडी अदे विधा मैं चैनल ने सब्सक्राइब चेंडी दान पक्कन उन्ना बेल आइकन पैन टैप चेसी आल पैन टैप चेंडी आल नोटिफिकेशन वस्तुंदी अदे विधा किंद कमेंट सेक्शन लो दिस वीडियो इज ऑसम टाइप चेंडी फ्रेंड्स सो हाय फ्रेंड्स ना पेरु गणेश मीरु चूस्तुन्नारु केजी एंड टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मीकु इंतवरकु एवरु परिचयं चेयनि ओक माइंड ब्लोइंग फ्री कंप्लीट गा फ्री रीचार्ज अप्लिकेशन नि परिचयं चेसाम फ्रेंड्स ओक्कसारी मीरु गनक ई अप्लिकेशन नि चूशारंटे मीरु जेबुल नुंचि ओक रूपायि तीयाल्सिन अवसरं लेदु मीकु मीरे मीकु कावाल्सिन टाप अप रीचार्ज कावच्चु ए रीचार्ज अयिना सरे कंप्लीट गा रूपायि खर्चु पेट्टकुंडाने डैरेक्ट गा चेसुकोवच्चु फ्रेंड्स अंत वंडरफुल अप्लिकेशन पैगा इप्पुडिप्पुडे इदि प्ले स्टोर लो अयिते लांच कावडं जरिगिंदन्नमाट इकपोते మనం ఏ విధంగా చేసుకోవచ్చు ఫ్రీ రీచార్జ్ ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనే చేయకండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేస్తే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కాదు దాని తర్వాత కామెంట్ సెక్షన్ లో మీరే కామెంట్ చేస్తారు బ్రదర్ నాకు రీచార్జ్ కాలేదు అది కాలేదు ఇది కాలేదు అని అందుగురించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంత పాడుగా మాక్సిమం ఈ వీడియోని వీలంత మట్టుకు మీ ఒక ఫ్రెండ్స్ మనతో షేర్ నే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్యాకెట్ ఖర్చు నుంచి ఒక రూపాయి తీయకుండా ఫ్రీగా రీచార్జ్ అయితే చేసుకుంటారు ఇకపోతే దీని కోసం మనం ఏం చేయాలి ఏం కథ అనేది నేను టోటల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన ప్రాసెస్ మాత్రమే చేయండి 100% మీరు కూడా ఫ్రీ రీచార్జ్ ని చేసుకుంటారు దీనికోసం ఏం లేదు సింపుల్ గా నేను చెప్పే ప్రాసెస్ ని మీరు ఫాలో అయిపోండి జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా నేను డిస్క్రిప్షన్ లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అదే విధంగా కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది మీకు కావాలంటే ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ అయితే చేసుకోండి అప్లికేషన్ పేరు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు రీచార్జ్ మానియా అన్నమాట వండర్ఫుల్ అప్లికేషన్ ఇకపోతే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది డ్రాఫ్టర్ ఇందులో మీరు ఏం లేదు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనకు ఇక్కడ అగ్రీ చేయమంటుంది సింపుల్ గా ఈ రెండు బాక్స్ లో మీరు చెక్ మార్క్ చేసిన తర్వాత సింపుల్ గా సైన్ అప్ విత్ గూగుల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ అలాంటప్పుడు ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి మెయిల్ ఐడి మీకు ఇక్కడ షో కావడం జరుగుతుంది ఎన్ని మెయిల్ ఐడిస్ ఉంటే అన్ని మెయిల్ ఐడిస్ అలాంటప్పుడు నార్మల్ గా మీరు టెంపరరీ మెయిల్ ఐడి ఇయ్యొచ్చు ఏదైనా ఇయ్యొచ్చు దాని తర్వాత సింపుల్ గా మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న మరుషణమే మీకు ఇన్స్టెంట్ గా దీంట్లో 100 పాయింట్స్ అయితే ఫ్రీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇకపోతే ఆ పాయింట్స్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలో చూపిస్తాను ఇంత పాటుగా రీఛార్జ్ కూడా ఏ విధంగా నేను లైవ్ లో ఇక్కడ నుంచి అయితే చేసి చూపిస్తాను ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 100 పాయింట్స్ అయితే ఇన్స్టెంట్ గా రావు మీరు ఏం చేస్తే వస్తాయి మీకు చూపిస్తాను చూసుకోవచ్చు పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న మరుషణమే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అలాంటప్పుడు ముందుగా రిఫరల్ కోడ్ ని కంపల్సరీగా యాడ్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఈ రిఫరల్ కోడ్ ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు కింద కమెంట్ సెక్షన్ లో ఉంటుంది అదేవిధంగా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది ఆ రిఫరల్ కోడ్ ని మీరు సింపుల్ గా రిఫరల్ కోడ్ మీద యాప్ అనేది చేసుకోండి ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది ఆ రిఫరల్ కోడ్ ని మీరు కంపల్సరీగా ఎంటర్ అయితే చేయండి మీరు ఏమని ఎంటర్ చేస్తారంటే BFEBDGO అని ఎంటర్ చేసినా ఈ రిఫరల్ కోడ్ అయితే మీకు వర్కౌట్ అవుతుంది నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ అయితే చేశాను స్క్రీన్ పక్కన కూడా మీకు కనిపిస్తుంటుంది అన్నమాట వన్స్ మీరు రిఫరల్ కోడ్ ని ఎంటర్ చేసుకున్న మరుక్షణమే మీకు ఇన్స్టెంట్ గా 100 కాయిన్స్ అయితే వస్తాయి థర్ఫ్టర్ మీరు దీంట్లోనే మీకు ఫోన్ నంబర్ ని వెరిఫికేషన్ చేయమంటుంది అన్నమాట మీరు ఏ నంబర్ కి అయితే రీచార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయమంటుంది సింపుల్ గా ఆ నంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న మరుక్షణమే మీ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి లైక్ దిస్ ఈ ప్లేస్ లో మాన్యువల్ గా ఎంటర్ చేసుకున్న పర్లేదు ఆటోమేటిక్ అదే తీసుకున్న ప్రాబ్లం లేదు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఓకే ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి ఈ విధంగా ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే టోటల్ గా మీకు సంబంధించిన ఫోన్ నంబర్ తో పాటుగా మెయిల్ ఐడి దీంట్లో మనకు బాండింగ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట వన్స్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు టోటల్ గా మనకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకు ఇలా వస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అదే విధంగా మనం ఎలా రీచార్జ్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ముందుగా నేను రీచార్జ్ అయితే చేస్తాను థర్ఫ్టర్ ఈ పాయింట్స్ మీకు ఎలా వస్తాయో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు సూపర్ రీచార్జ్ పేరుతో ఈ ఆప్షన్ ఉంది కదా సింపుల్ గా ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు ఎంత పెట్టి రీచార్జ్ చేసుకోవాలనుకుంటున్నారు లైక్ దిస్ ఆ టాప్ అప్ రీచార్జ్ కావచ్చు ఏ రీచార్జ్ అయినా చేసుకోవచ్చు లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి మీకు చూపించడానికి 1000 పాయింట్స్ ఈక్వల్ టు మనకు 50 రూపీస్ కాబట్టి సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు నేను క్లిక్ చేయడం జరిగింది క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా నాకు రీచార్జ్ రిక్వెస్ట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు పైనుంచి నాకు పాయింట్స్ అయితే జీరో అవ్వడం జరిగాయి మీరు పైనుంచి చూసుకోవచ్చు సింపుల్ గా మీరు ఓకే ఆప్షన్ ఇక్కడ చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు సంబంధించిన మొబైల్ నంబర్ కి రీచార్జ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ గా మనకు పాయింట్ యొక్క హిస్టరీ అయితే మనకు టోటల్ గా ఇలా కనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అక్కడ నుంచి రీచార్జ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకు సక్సెస్ఫుల్ గా నా యొక్క నంబర్ కి టాప్ అప్ రీచార్జ్ అయితే కావడం జరిగింది అన్నమాట ఇన్స్టెంట్ గా అంటే విత్
వితిన్ మనకు 5 మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట. నాకు మధ్యలో పవర్ అయితే కట్ కావడం జరిగింది. ఇకపోతే టైం అండ్ డేట్ తో సహా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకు రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్ కావడం జరిగింది. నేను అప్లికేషన్ లో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన నేను పాయింట్స్ యొక్క హిస్టరీలోకి వెళ్ళినట్లయితే షో మై రీఛార్జ్ ఆప్షన్ నాకు క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు 1000 పాయింట్స్ అయితే ఇక్కడ నుంచి నాకు మైనస్ కావడం జరిగాయి. ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ నుంచి రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్ కావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను లైవ్ లో అంతా చూపించడం జరిగింది అనమాట. ఇకపోతే నేను బ్యాలెన్స్ కూడా మీకు చెక్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూకపోతే మనకు బ్యాలెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీరు సింపుల్ గా మీరు ఏ సిమ్ అయితే అంటే మీరు ఏ సిమ్ నంబర్ అయితే వేశారో ఆ సిమ్ అది ఏదైనా కావచ్చు, విఐ కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు. సింపుల్ మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే నాకు సంబంధించిన బ్యాలెన్స్ అయితే మీకు షో చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు నేను వ్యూ ప్లాన్స్ ప్లాన్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా నాకు ప్లాన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్ గా 55 రూపీస్ ఇంతకు ముందు నా దగ్గర టాప్ అప్ బ్యాలెన్స్ అయితే కొన్ని ఉండే, దాంట్లో మనకు ఆటోమేటిక్ గా కొన్ని యాడ్ అయితే కావడం జరిగాయి 50 రూపీస్. ఇకపోతే మీకు టైం అండ్ డేట్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు నాకు సంబంధించిన రీఛార్జ్ హిస్టరీ పైన నేను క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ డీటెయిల్స్ మనం క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఈరోజు డేట్ చూసుకోవచ్చు 5 సెప్టెంబర్. మనకు పేమెంట్ మోడ్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో కూడా ఆటోమేటిక్ గా మనకు టోటల్ గా ఈ బ్యాలెన్స్ మనకు యాక్టివ్ లో ఉన్నాయి అన్నట్టుగా ఆటోమేటిక్ గా మనకు చూపించడం కూడా ఇది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎంత జెన్యున్ అప్లికేషన్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బ్రదర్ మీరైతే చేసుకున్నారు కదా, మేము ఎలా చేసుకోవాలని మీకు డౌట్ అయితే రావచ్చు. దీంట్లో మీకు ఏమి లేదు, చాలా సింపుల్ ఆప్షన్. పాయింట్స్ ని ఎర్న్ చేయాలంటే సింపుల్, ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ని రిఫర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు రిఫర్ చేసిన ప్రతి ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీకు 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఈ 100 పాయింట్స్ ఈక్వల్ టు మనకు దీంట్లో పాయింట్స్ వైజ్ గా అయితే రీఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ రీఛార్జ్ మనం ఇక్కడ చేసుకొని మీకు ఎన్ని పాయింట్స్కి ఎన్ని టాప్అప్ బ్యాలెన్స్ యొక్క రీఛార్జ్ అవుతుందో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఈ టాప్అప్ బ్యాలెన్స్ మనకు ఎప్పుడు యూజ్ అవుతుంది, మన యొక్క టోటల్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఆ మెయిన్ బ్యాలెన్స్తో మనం మెయిన్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఇలా అయితే మనకు యూజ్ అవుతుంది. సింపుల్గా నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూసుకో సింపుల్గా మీరు రిఫర్ చేయండి, 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఆ పాయింట్స్తో మీకు కావాల్సిన రీఛార్జ్ అయితే నేను చేసినట్టుగా మీరు లైవ్లో అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే నేను అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో జరిగింది. వన్స్ మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన రీఛార్జ్ ఇలా ఫ్రీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.